లోకం కింద ఉన్నటువంటి లోకాల్లో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. ప్రధానంగా 5 తలాతల రాసులు లోకాల్లో సంబంధించి ఏవైతే రాక్షసులు నివసిస్తూ ఉంటారో, పాతాళంలో నాగ దేవతలకు సంబంధించిన ప్రముఖులు ఉంటూ ఉంటారు. ఏదైతే నాగుల చవితి రోజు ఆ ప్రముఖులు నాగ ప్రముఖులకు సంబంధించి ఆహారం కనుక అందజేస్తే నాగదోషంతో పాటు అన్ని దోషాలు పోతాయని చెప్పనేసి భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే నాగుల చవితి సందర్భంగా గుంటూరు జిల్లాలోని అన్ని నాగేశ్వర స్వామి దేవాలయాలు పుట్టల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తిరిగారు. తెల్లవారుజాము నుంచి పుట్టలో పాలు పోస్తూ తమ మొక్కుబడులను చెల్లించుకుని మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ మనకి మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని కట్టింపూడి అడ్డ రోడ్డు వద్ద ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పొంగళ్ళ కుండలను నైవేద్యాలను సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా పాలను సమర్పించి కూడా తమ తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. వేకవజాము నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ విచ్చేసే వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏదైతే పోలీస్ సిబ్బంది కానివ్వండి, దేవాదాయ శాఖ అధికారులు కూడా అందరూ ఆ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి కూడా ప్రత్యేక క్యూ లైన్లో కూడా భక్తులు ఆ బారులు తీరినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏవైతే ఈ నాగుల చవితి సందర్భంగా కూడా ఏదైతే భక్తులు కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసేసి ఏదైతే నడుము దొక్కితే నావాడు అనుకో, పడగ దొక్కితే పగవాడు కాదనుకో, తోక దొక్కితే తోటివాడు అనుకో, నాకంట నువ్వు పడకు నీకంట మేము పడకుండా చూడు స్వామి అంటూ భక్తులు స్వామివారిని కొలుస్తూ ఉదయం నుంచి ఇక్కడ ఏదైతే పుట్టలో పాలు పోస్తూ కూడా తమ తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు, మామిడాల శ్రీనివాసరావు గారు. ఒకసారి మాట్లాడదాం, విచ్చేసే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఎంతమంది ఈ రోజున భక్తులను దర్శించుకుంటారు సార్ చెప్పండి. విచ్చేసే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు సార్? సుమారు ఈ రోజున నాగుల చవితి సందర్భంగా సుమారు 30,000 మంది పైచలకు వచ్చారు సార్. వారికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బారిగేట్లకు అర్థం కానీ పోలీసు వారు కూడా సహకరించారు. మెడికల్ క్యాంపు వారు పెట్టి ఉన్నాము, శనివారం కాబట్టి బాగా జరుగుతుంది సార్. అదే నాగుల చవితి సందర్భంగా నాగుల చవితి యొక్క విశిష్టత గురించి చెప్పేందుకు మనతో అర్చక స్వామి ప్రస్తుతం పవన్ గారు ఉన్నారు. అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా ఎటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేస్తారో తెలుసుకుందాం సార్. చెప్పండి, ఈ రోజున నాగుల చవితి విశిష్టత ఏంటి, ఏ పూజా కార్యక్రమాలు చేస్తారు? కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చి చవితి రోజున నాగుల చవితి జరుపుకుంటాము. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు విశేష అభిషేక పంచామృత అభిషేకాలు మరియు క్షీరాభిషేకాలు విశేష అలంకరణ జరిగినది. ఇక్కడికి వచ్చే భక్తులకు సుమారుగా ఈ నాగుల చవితి పండుగ 200 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు మరియు ఇతర ప్రాంతాల వారు అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి తీర్థ ప్రసాదాలు మరియు వచ్చిన వారికి వసతి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పున్నూరు మండలంలో చుట్టుపక్కల అనేక మంది వేలాది మంది పాల్గొని స్వామివారికి విశేష అభిషేకాలు, విశేష అలంకరణలు, విశేష ప్రసాదాలు సమర్పించి స్వామివారికి పొంగళ్ళు కూడా సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. మొత్తం ఈ స్వామివారికి సంబంధించిన చరిత్ర ఏంటంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ స్వామివారు వెలిసి పూజలు అందుకుంటున్నారు? సుమారుగా 200 సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ పుట్టలో వెలిసి ఉన్నారు. ఇక్కడ తాతల తండ్రుల నుంచి అనేక తాతల తండ్రులు ఎప్పుడు వెలిసిందో ఎవరూ చెప్పలేరు. అట్లాగే పూర్వం నుంచి మా తాతల నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు వెలిసి సుమారుగా 200 సంవత్సరాల పైగా భయపడిందని ఒక అంచనా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత ఈ స్థలంలోనే ఈ పొలంలోనే స్వామివారి విగ్రహం దొరికింది. ఈ విగ్రహం దొరికిన చోటే ప్రవేశం చేయడం జరిగింది. అక్కడి నుంచి స్వామివారి ప్రదర్శన చేసి సుమారుగా 70 సంవత్సరాలు అయింది. ఈ స్వామివారికి ఇక్కడ పూజలు చేసుకున్న వారికి పెళ్లి కాని వారికి పెళ్ళి, సంతానం లేని సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తులకి ప్రగాఢ విశ్వాసం. అది ఏళ్ల తరబడి ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు, భక్తుల చేత ఆ పూజలు అందుకుంటూ ఉన్నారు. కొలిచిన వారి కొమ్ము బంగారం చేస్తూ కూడా ఇక్కడ నాగేంద్ర స్వామి చాలా ప్రసిద్ధి చెందారని చెప్పి అయితే అర్చక స్వామి పవన్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. అదేవిధంగా స్వామివారి కూడా వివిధ రకాల పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించినట్టు కూడా పవన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా కట్టెమూడి నుంచి.